నేనా ప్రభువా మా యోనస్లైన జాబుల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా స్టడీస్ ముగించుకొని ఎవరైతే జాబుల కోసం ఎదురు చూస్తున్నారో అయ్యా వాళ్ళకి జాబుల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవానికే స్తోత్రాలు అయ్యా మా యోనస్లకున్న ఆశను మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువానికే స్తోత్రాలు తండ్రి అలాగే నేనా ప్రభువా మా సంఘంలో తండ్రి పురుషుల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా పురుషులను దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే కుటుంబానికి శిరస్సు పురుషుడే ప్రతి పురుషుని తో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా ప్రతి పురుషుడైనా నీ సన్నిధానంకి వచ్చి అయ్యా నీ పరిశుద్ధ దినములో నీ నామాన్ని మహిమపరచినట్లు నిన్ను ఘనపరచినట్లు వాళ్ళని ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా అయ్యా నీ లేఖం తెలియజేస్తుంది కదా ఒక రోజు నీ సన్నిధానంలో గడిపితే 1000 దినాలు గడిపినట్లని లేఖం తెలియజేస్తున్నావు ప్రభువా ఆ లేఖనం ద్వారా ప్రతికే స్తోత్రాలు ఆరోగ్యం ఇస్తున్నకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా నీకే స్తోత్రాలు నాయనా అలాగే వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి అభివృద్ధి పరచండి నాయనా ఇంకా వ్యాపారాల్లో మీరు తోడుగా మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా నీకే స్తోత్రాలు అయ్యా మా సంఘంలో సండే స్కూల్ పిల్లల మళ్ళీ స్తోత్రాలు అయ్యా స్కూల్కి వెళ్తున్నప్పుడు నీ సన్నిధి తోడుగా ఉంచుతున్నందుకే స్తోత్రాలు ఈ భయంకరమైన దినాల్లో కూడా ప్రభువా అయ్యా మా బిడ్డలు మీరు కాపాడుతున్నందుకే స్తోత్రాలు ఆరోగ్యం ఇస్తున్నందుకే స్తోత్రాలు అయ్యా ఎండదెబ్బ నుంచి మీరు తప్పిస్తున్నందుకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా నీకే స్తోత్రాలు తండ్రి మంచివాడా మంచి చేయువాడానికే స్తోత్రాలు మహాగణుడానికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా అయ్యా మీరు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా నీకే స్తోత్రాలు తండ్రి ఆత్మదేవుడానికే స్తోత్రాలు అలాగేనైనా ప్రభు సెకండ్ సెక్షన్ వస్తున్న వారిని దీవించండి అయ్యా వాళ్ళని కూడా ప్రభు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువానికే స్తోత్రాలు అయ్యా జనరేటర్ని స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువానికే స్తోత్రాలు పిఏ సిస్టాన్ని స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా పిఏ సిస్టమ్ దగ్గర పనిచేస్తున్న యవనసులందరినీ దర్శించమే ప్రార్థన చేస్తున్నాం ప్రభువానికే స్తోత్రాలు అయ్యా పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకో ఆరాధన ద్వారా నీ నామానికి గంత తెచ్చుకోమని ప్రభువా ఈ పరిశుద్ధ దినము ప్రార్థన నీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. కొన్ని పాటలు పాడుతూ దేవుని ఆరాధిద్దాం. జయమే జయమే యేసు నామములో విజయమే. జయమే జయమే యేసు నామములో విజయమే. జయమే జయమే సాతానుపై విజయమే. జయమే జయమే యేసు నామములో విజయమే. జయమే జయమే సతనుపై విజయమే. గగన వీధులలో దుష్ట శక్తులన్నిటినీ ప్రభుని శక్తి తోడా అనగ ద్రోకేదము. గగన వీధులలో దుష్ట శక్తులన్నిటినీ ప్రభుని శక్తి తోడా కుమారాజు క్రీస్తుకు మహిమ విభులకు వందనము. జయమే జయమే యేసు నామములో విజయమే. జయమే జయమే సతనుపై విజయమే. జీవించువాడానిక నేను కనికను జీవించి నడిపించును. జీవించువాడానికా నేను కనికను నాను క్రీస్తేశుడే జీవించి నడిపించును. హల్లెలూయా 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 స్తోత్రములు రాజు యేసు కుమారుడు మహిమ విభుడకు వందనములు. జయమే జయమే యేసు నామములో విజయమే. జయమే జయమే సత
శ్రమలపై విజయమే. శ్రమలు శోధనలు విస్తరించినను, నా యేసు తోడై ఉండా నాకు భయమేలా. శ్రమలు శోధనలు విస్తరించినను, నా యేసు తోడై ఉండా నాకు భయమేలా. రాజు యేసుకు మహారాజు క్రీస్తుకు మహిమ విగుణకు వందనము. జయమే జయమే యేసు నామములో విజయమే. జయమే జయమే సతనుపై విజయమే, సతనుపై విజయమే. హల్లెలూయా. మరొక పాట, శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం అన్న పాట. శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం శ్రీ యేసు నామము. శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం శ్రీ యేసు నామము. ఏక దేవుని ప్రియమైన నామం ప్రభు యేసు నామము. ఇమ్మానుయేలుగా ఇలకేతించిన పరిశుద్ధ నామము. నా యేసు అచ్చయ కరుణు, నా యేసు ఆలోచన కర్త. నా యేసు అచ్చయ కరుణు, నా యేసు ఆలోచన కర్త. బలవంతుడు నిత్యుడగు తండ్రి, బలవంతుడు నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తని కీర్తింతును, సమాధాన కర్తని కీర్తింతును. శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం శ్రీ యేసు నామము. శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం శ్రీ యేసు నామము. ఉన్నవాడవు అనువాడవు యుగములన్నిట రాజు, ఉన్నవాడవు అనువాడవు యుగములన్నిట రాజు. భూతవర్తమాన భవిష్యత్తులో, భూతవర్తమాన భవిష్యత్తులో దుఃఖులకు అర్హుడా. నా యేసు అచ్చయ కరుడు, నా యేసు ఆలోచన కర్త. నా యేసు అచ్చయ కరుడు, నా యేసు ఆలోచన కర్త. బలవంతుడు నిత్యుడగు తండ్రి, బలవంతుడు నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తని కీర్తింతును, సమాధాన కర్తని కీర్తింతును. శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం శ్రీ యేసు నామము. శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం శ్రీ యేసు నామము. దుర్గమైన ప్రభు నామము దుష్టుని బాణము విరచును, దుర్గమైన ప్రభు నామము దుష్టుని బాణము విరచును. దూతలకు ఆజ్ఞాపించును, దూతలకు ఆజ్ఞాపించును, నీతిమంతులను దాచును. నా యేసు అచ్చయ కరుడు, నా యేసు ఆలోచన కర్త. నా యేసు అచ్చయ కరుడు, నా యేసు ఆలోచన కర్త. బలవంతుడు నిత్యుడగు తండ్రి, బలవంతుడు నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తని కీర్తింతును, సమాధాన కర్తని కీర్తింతును. శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం యేసు నామము. శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం యేసు నామము.
పరములలో పరిణామము మహిమ ప్రభావము పొందును. ఇహ పరములలో పరిణామము మహిమ ప్రభావము పొందును. ప్రభు యేసు క్రీస్తు అనునామము, ప్రభు యేసు క్రీస్తు అనునామము ప్రజలందరికీ పూజనీయము. నా యేసు అజయ కరుడు, నా యేసు అలోచనకర్త, నా యేసు అజయ కరుడు, నా యేసు అలోచనకర్త బలవంతుడు, నిత్యుడగు తండ్రి బలవంతుడు, నిత్యుడగు తండ్రి సమాధానకర్తని కీర్తింటుము, సమాధానకర్తని కీర్తింటుము. శ్రేష్టనామం అతి శ్రేష్టనామం యేసు నామము, శ్రేష్టనామం అతి శ్రేష్టనామం యేసు నామము. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదామండి, మరొక పాట పాడుకుందాం. ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, విడువనన్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన తౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన తౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, నన్ను కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను చూచి ఉన్న ప్రేమ, నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను చూచి ఉన్న ప్రేమ, నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నన్న అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఇరలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ.
ఇద్దరు చేతుల్లో చెక్కుకున్న ప్రేమ ఇది లోతుల్లోనూ దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ హల్లెలూయా, ఆరాధించదము యేసయ్య నామమును. పరిశుద్ధ సంఘముగా ఆరాధించదము యేసయ్య నామమును. పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించదము యేసయ్య నామమును. పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు. ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు. అబ్రహాము దేవుడు ఆత్మైన దేవుడు. అబ్రహాము దేవుడు ఆత్మైన దేవుడు. అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు. ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మోక్షమునిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు. మోక్షమునిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు. మోషే దేవుడు మాట్లాడే దేవుడు. మోషే దేవుడు మాట్లాడే దేవుడు. మహిమగల సత్య దేవుడు యేసయ్య మహిమగల సత్య దేవుడు. ఆరాధించదము యేసయ్య నామమును.
సంఘముగా అన్ని వేళలా మేము దాహము తీర్చు దేవుడు ధనధాన్యమునిచ్చు దేవుడు దాహము తీర్చు దేవుడు ధనధాన్యమునిచ్చు దేవుడు దావీదుకు దేవుడు దానియేలు దేవుడు దావీదుకు దేవుడు దానియేలు దేవుడు ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్యా ధరణిలోన గొప్ప దేవుడు మరుగుపాటు నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన అని నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే
లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ ఆకాశములు దాని క్రిందున్నాకాశము ఆకాశమాకాశములు దాని క్రిందున్నాకాశము భూమిలో కనబడు రావన్ని ప్రభువారిని కీర్తించు లెక్కించలేని
దేవుడు నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకు అందరూ ఆరాధిస్తాం యేసయ్యా. వరకు నా బ్రతుకు కాపాడిన వాడవు నీవే. నీవు చేసిన మేలుకై లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడు నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడు నీ పాడెదను. అందరూ మన రెండు చేతులు పైకెత్తి ప్రభువుని ఆరాధిస్తాం. దేవానికి స్తోత్రాలు. నీవు చేసిన ఉపకారములకై స్తోత్రాలు. నా ఉనికికి మూలం నీవే, నా జన్మకు కారణం నీవే, ఈ లోకములో నన్ను పోషిస్తున్నవాడవు నీవే. ఆకాశ మహాకాశములు నిన్ను స్తుతిస్తూ ఉన్నవి. ఆకాశంలో ఉన్న పక్షులు, భూమి మీద ఉన్న జంతువులు, ప్రాకు పురుగులు, సమస్తాన్ని సృష్టించిన వాడవు గనుక సమస్తము నిన్నే కీర్తిస్తూ ఉన్నవి. మానవులమైన మేము నీ స్వారూప్యములో చేయబడ్డాం. దేవాయ ఉదయకాలము నీ విడలగా నీ పాద సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, నిన్ను మహింపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందరూ ప్రభువుని ఆరాధించండి. దేవుని విడలారా, మన ప్రభువు మనకు తోడై ఉన్నాడు, మనతో ఉన్నాడు. మన నడిపించే దేవుడు, మన రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడవైన దేవా, ఈ ఉదయకాలం నీ పాదసన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. నీవు మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని విమోచించితివి గనుక మేము నీ సన్నిధికి రాగలిగాం. ఒకప్పుడు మేము నీకు దూరస్తులం, పాపులం, భక్తిహీనులం, నీకు శత్రువులమై ఉండగా నీవు మమ్మల్ని ప్రేమించావు. మానవ రూపం దాల్చి మా కొరకు ప్రాణాన్ని బలి చేసుకున్నావు. మమ్మలను రక్షించావు. నీ నీతిని మాకు అనుగ్రహించావు. నీ పరిశుద్ధతనిచ్చావు. నీ ఆత్మతో మమ్మల్ని నింపావు. నీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించావు. నీ ఆత్మచేతనే మమ్మల్ని ముద్రించావు. నీకు స్తోత్రాలు దేవా. దీకాలం నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని అంగీకరించండి, ఆత్మతో నింపండి. మా అందరి జీవితాల ద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఈ స్తుతి యాగము క్రీస్తు యేసును అర్పిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఒక పాట పాడుతూ ఉండగా కానుకలు సేకరిద్దాం. హల్లెలూయా. గురి యొద్దకే పరుగెడు చుంటిని క్రీస్తుని పిలుపుతో బహుమానము పొందు రీతిని అలయక వెనుదిరుగక. గురి యొద్దకే పరుగెడు చుంటిని క్రీస్తుని పిలుపుతో బహుమానము పొందు రీతిని అలయక వెనుదిరుగక. కొండలైనాలోయలైన అందరం పాడదాం. కొండలైనాలోయలైన ఈసుతో కొనసాగేదం. యుద్ధకే పరుగులు చుంటిని క్రీస్తుని పిలుపుతో బహుమానము పొందు రీతిని అలయక వెనుదిరుగక. నాగటి పైన చేయి వెనుక చూడక కొనసాగేదం. కన్నీరు కాచి దేవుని వాక్యం మనుష హృదయములో నాటేదం. నాగటి పైన చేయి నిలిపి
వెనుక చూడక కొనసాగేదం కన్నీరు కాచి దేవుని వాక్యం మనిషి హృదయములో నాటిరం ఎన్నడూ దున్న వరుడని భూమిని నీ దున్నిదం ఎన్నడూ దున్న వరుడని భూమిని నీ దున్నిదం కొండలైనాలో ఎలైనా ఈసుతో కొనసాగేదం కొండలైనాలో ఎలైనా ఈసుతో కొనసాగేదం పరుగిడు చూపిని క్రీస్తుని పిలుపుతో బహుమానము పొందు రీతిని అలయక వినుదిరుగట లువను మోయుచు క్రీస్తు ప్రేమను ఊరువాడలని చాటిదం శిరములు వంచి కరములు జోడించి ప్రార్థనాత్మతోని వేడెదం లువను క్రీస్తు ప్రేమను ఊరు వాడలని చాటిదం శిరమును వంచి కరములు జోడించి ప్రార్థనాత్మతో నీ నేడిదం సిలువా ప్రేమనాలో ప్రజలకు చూపించుదం సిలువా ప్రేమనాలో ప్రజలకు చూపించుదం కొండలైనాలో ఈసుతో కొనసాగేదం కొండలైనాలో ఎలైనా ఈసుతో కొనసాగేదం యుద్ధకి పరుగిడు చూపిని క్రీస్తుని పిలుపుతో బహుమానము పొందు రీతిని అలయక వెనుదిరుగగా యుద్ధకే పరుగిడు చూపిని క్రీస్తుని పిలుపుతో బహుమానము పొందు రీతిని అలయక వెనుదిరుగక ప్రార్థన చేసుకుందాం. అందరూ కానుకల నిమిత్తము ప్రార్థిస్తాం. మనకున్న వాటిలో నుండి ప్రభువుకు సమర్పించాం. దేవునికి మనం ఇచ్చేటప్పుడు బాధతో సనుగుతో మనం ఇవ్వలేదు, అలాగే దేవునికి మనం దానం ఇవ్వలేదు. కృతజ్ఞతా హృదయంతో సమర్పించాం. ప్రభువా, నవన్నీ నీవి, మమ్మలను కాపాడుతూ వచ్చావు, మమ్మల్ని పోషిస్తూ ఉన్నావు, ఆరోగ్యం ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, పంటలను ఇచ్చావు, మాకున్న వాటిలో నుండి నీకు కృతజ్ఞతతో సమర్పిస్తూ ఉన్నాం. పరమ తండ్రి, నీ ప్రియకుమారుని నీవు దానం చేశావు, మమ్మల్ని రక్షించుకున్నావు. ఇప్పుడు నీ బిడ్డలంగా మేము కృతజ్ఞతా హృదయాలతో నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. మేమిచ్చిన కానుకలను అంగీకరించండి, ఇచ్చిన ప్రతి వ్యక్తిని దీవించండి, వారి ప్రతి అవసరతయు మహిమలో నుండి తీర్చండి, అద్భుతాలు చేయండి. ఎవరు రుణగ్రస్తులు కాకుండా సమృద్ధి గలవారై ఇతరులకు ఇవ్వగలుగునట్లు నీవిచ్చే సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించగలుగునట్లుగా సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవదీకాలం అనారోగ్యంగా ఉన్నవారి కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఆరోగ్యం బాగోకపోయినట్లయితే లేచి నిలబడండి, మీ కొరకు ప్రార్థిస్తాం. ఆన్లైన్లో కూడా ఆరోగ్యం బాగాని వారు లేచి నిలబడండి. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుని ప్రభువుని ఆరాధిస్తాం. మొదట
మన స్వస్థతకు కారణం యేసయ్య. ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు గనుక మనకు స్వస్థత ఉన్నది. యువదీ కాలం ప్రభువు పొందిన గాయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీ కొరకు గాయపరచబడ్డాడు, 40 కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన్ని హింసించారు, బెత్తాలతో కొట్టారు, ఆయన దేహం గాయపరచబడింది మన కొరకు. దేవా, నేను స్వస్థత పొందినట్లుగా నీవు గాయపరచబడ్డావు గనుక నా రోగాన్ని నువ్వు భరించావు. యువదీకాలం నన్ను స్వస్థపరచు నాయన, నీ జీవాన్ని నాలో ప్రవహింపచ్చే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన దేవా, యువదీకాలం విశ్వాసంతో లేచి నిలబడిన ప్రతి వ్యక్తిని దర్శించండి. ఇప్పుడే వారిని ముట్టండి. దేహంలో ఉన్న ప్రతి వ్యాధిని, నొప్పులను యేసు నామంలో గద్దిస్తూ ఉన్నాం. బలహీనంగా ఉన్న దేహానికి శక్తి దయచేయనైనా. ఎముకల్లో, కండరాల్లో, నరాల్లో ప్రతి కణములో నీ జీవాన్ని పొయ్యమని ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో దైవిక స్వస్థత మీకు కలుగునుగాక. యేసు నామంలో బాగుపడండి, యేసు నామంలో బాగుపడండి. ప్రభు అనుగ్రహించే స్వస్థతను ఇప్పుడే పొందుకోండి. యేసు నామములో ప్రతి వ్యాధిని, రోగమును గద్దించి దూరపరుస్తూ ఉన్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక, యేసు నామములో స్వస్థత కలుగునుగాక. వ్యాధిని కలిగించే ప్రతి దురాత్మను, చీకటి అంధకార శక్తులను యేసు నామములో ఇప్పుడే గద్దించి దూరపరుస్తూ ఉన్నాను. బలహీనపరిచే దురాత్మ, చీకటి, నీకు ఆజ్ఞాపిస్తున్నాను, వీరి దేహాన్ని విడిచిపో. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. యేసయ్య, నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలను మీరు ముట్టినందుకు స్తోత్రాలు, స్వస్థపరిచినందుకు స్తుతులు. ప్రతి కీడు నుండి తప్పించి మేలు చేయమని నీ కృపకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొడుతూ మన ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోనండి. అలాగే ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నటువంటి యవనస్తులు కానీ పెద్దలు కానీ లేచి నిలబడండి. యూత్, అలాగే ఆన్లైన్లో ఎవరైనా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవచ్చు ఉన్నట్లయితే లేచి నిలబడండి. యవనస్తుల కొరకు ప్రార్థిద్దాం. మరి కరోనా ఆ టైంలో కూడా మరి ఎగ్జామ్స్ రాయవలసిన పరిస్థితి ఉన్నది. కొంతమంది ఆన్లైన్లో రాస్తున్నారు, కొంతమంది మరి ఫిజికల్గా వెళ్ళాల్సి ఉంటుంది. కనుక మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకెవరైనా ఉన్నారా? ఓకే, అది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా లేకపోతే పిహెచ్డీ, కొన్నిసార్లు 60 ఇయర్స్లో కూడా పిహెచ్డీ చేసేవాళ్ళు ఉన్నారు. అటు వయసుతో నిమిత్తం లేదు చదువుకి. ఓకే, ప్రార్థన చేద్దాం. ఫర్దర్ స్టడీస్ కొరకు, అప్గ్రేడేషన్ కొరకు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉన్నారు. జాబు చేస్తూ బ్యాంక్ ఎంప్లాయీస్, కొంతమంది మరి ఫర్దర్ స్టడీస్కి వెళ్ళేటువంటి వారు, లేకపోతే ఏదైనా నువ్వు జాబ్ చేస్తున్నావు, ఆల్రెడీ ప్రమోషన్ కొరకు నువ్వు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ప్రార్థిస్తాం. అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రభువును అడుగుదాం. ప్రభువా, నాకు కావలసిన జ్ఞానాన్ని దయచే. ప్రభువుని విశ్వసిద్దాం. మన ప్రభువు జ్ఞానాన్ని ఇచ్చువాడు. ఎస్ ఫాదర్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడవైన దేవా, నీవు మా దేవుడవు. సమస్త జ్ఞానానికి మూలమైన వాడవు నీవే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటి జ్ఞానమునకు మూలము అని నీ లేఖనంలో రాయబడిన ప్రకారం దేవాని యందు భయభక్తులు కలిగిన బిడలు విశ్వాసంతో లేచి ఉండగా వారికి కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించండి. ఆత్మ వివేచన దయచేయండి. ఎగ్జామ్స్లో
వారు మంచిగా రాయగలిగినట్లు కృప చూపండి. రాకపోకల్లో తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ రాసేటప్పుడు కావలసిన సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి. జ్ఞాపక శక్తి దయచేయండి. వారు చదివినవి గుర్తుంచుకొని చక్కగా ఎగ్జామ్స్ రాయగలిగే కృపనివ్వండి. వారికి కావలసిన ర్యాంక్స్ దయచేయండి. ప్రమోషన్స్ అనుగ్రహించండి. ఫర్దర్ స్టడీస్కి ప్రమోట్ అవ్వటానికి సహాయం అనుగ్రహించండి. ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని బట్టి స్తోత్రాలు. గ్రూప్స్ రాస్తున్నవారు, బ్యాంక్ ఎగ్జామ్స్, ఆయా రకాలైనటువంటి ఎగ్జామ్స్ రాస్తున్న బిడలు, ఫర్దర్ స్టడీస్కి గేట్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు బిడలందరినీ దర్శించునాయన. నీ ఆత్మతో నింపండి, జ్ఞానం అనుగ్రహించండి, తెలివి దయచేయండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఈ బిడ్డలు అన్ని విషయాల్లో వర్ధిల్లునట్లుగా కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోనండి. దైవగ్రంథం సెలవిస్తున్నది, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నయెడల వాడు దేవుని అడగవలెనని. జ్ఞానానికి తెలివికి తేడా ఉంది. తెలివి అనేది నువ్వు తెలుసుకోవలసింది. ఇట్స్ నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ విజ్డమ్. నాలెడ్జ్ అంటే నోయింగ్, తెలుసుకోవటం. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? చదవాలి. చదవకుండా నిద్రపోయి ప్రార్థన చేస్తే తెలివి రాదు. తెలుసుకోవాలి. జ్ఞానం అనేది దేవుడిచ్చేది. ఉదాహరణకి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు, చాలా విషయాలు నీ బుర్రలో ఉన్నాయి, ప్రశ్న వేసాడు ఆయన, ఏం చెప్పాలో కన్ఫ్యూజ్ అవుతున్నావు, వెంటనే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఇది నువ్వు ఆల్రెడీ చదివావు, ఇది విషయం అని, అది జ్ఞానం. అలాగే ఇంటర్వ్యూలో కొంతమంది బాగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. బాగా ప్రిపేర్ అంటే ఇంక అన్ని బుర్రలో పెట్టేసుకున్నారు. ఈ వ్యక్తి సింపుల్గానే చదివాడు, ప్రార్థన చేసుకున్నాడు, వెళ్ళాడు, కరెక్ట్గా అదే విషయం జ్ఞాపకం వచ్చింది. అతను అడిగిన ప్రశ్నకి ఇది కదా నేను చదివిందని పాస్ అయ్యాడు. అది జ్ఞానం. సో జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. కొంతమంది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అబ్బా ఇదాన్ని మర్చిపోయానే అని చేయగొట్టుకుంటారు. ఇట్లా నాకు తెలుసు బ్రదర్, అన్ని మర్చిపోయాను, కాళ్ళు వణుకిని. కాళ్ళు వణుక్కోకుండా చేసేవాడు ఎవరు? యేసు ప్రభు. కాబట్టి మనకేం కావాలి? ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. తెలివి మాత్రం నువ్వు నేర్చుకోవాల్సిందే. చదువు మాత్రం నువ్వు చదవాల్సిందే. ఇప్పుడు మీకు వాక్యం చెబుతున్నానంటే నేను చదవకుండా వచ్చానా? బైబిల్ అంతా తెలుసు, అంతా అయిపోలేదు. ఇది ఒక మహాసముద్రం. చదువుతూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. మీ ముందు నిలబడగానే దేవుడు నాకేమిస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. ఇది ఈ వచనం యొక్క అర్థం ఇది అని ఇంకొక వచనానికి జ్ఞాపకం చేస్తాడు. ఆల్రెడీ నేను చదివాను కాబట్టి నాకు జ్ఞాపకం వస్తుంది. అది జ్ఞానం. ఓకే. సో జ్ఞానం కొరకు ప్రార్థించండి, చదువు కొరకు నేర్చుకోండి, చదువుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఓకే. దేవుని వాక్యం చదువుదాం. ఈ ఆదివారానికి ఒక విశేషం అన్నది. ఎంతమందికి తెలుసు ఆ విశేషం ఏంటి? మట్టల ఆదివారం. మరి మట్టలు తేలేదు ఎవరు? అదే మన మెయిన్ లైన్ చర్చిలో అయితే పిల్లలు మట్టలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు చర్చి చుట్టూ. ఎందుకంటే పిల్లలకి ఆనందం. యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించినప్పుడు పెద్దలు పిల్లలు అందరూ కూడా మట్టలు పట్టుకుని యేసయ్యను ఎదుర్కొన్నారు. కాబట్టి అందుకని దీనికి మట్టల ఆదివారము అనే పేరు వచ్చింది. వాక్యం చదువుదాం. ఈ ఫ్యాన్ ఈ లైట్ తీసేయండి, ఆ బ్లింక్ అవుతుంది. ఓకే. మత్తయి సువార్త, దేవుని వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుండి చదువుతాను, జాగ్రత్తగా వినండి.
మత్తయి సువార్త 21వ అధ్యాయం. తరువాత, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, తరువాత అనేది ఒకటే. యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్మగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి, వాటిని అన్నది అండలం చేయండి, నా ఎద్దుకు తోలుకుని రండి, ఎవడైనను మీతో ఏమైనను అనని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. ప్రభువు అనేది అండర్లైన్ చేయండి. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనునది. చిన్న ప్రార్థన చేద్దాం. ఇవదే కాలం దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థిస్తాం. హల్లెలూయ. పరిశుద్ధుడవైన దేవా, నీ దివ్య లేఖనాలను బట్టి స్తోత్రాలు. నీ సత్యవాక్యమైన ఈ లేఖనాలను మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడండి. లేఖనాల్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలను మాకు బయలుపరచండి. వాటిని అర్థం చేసుకునగలిగే వివేకాన్ని మాకివ్వండి. నీ వాక్యంలో ఉన్న జీవాన్ని మేము పొందుకోగలిగినట్లు సహాయము చేయండి. మా జీవితాలు మార్చు నాయన. నీకు అనుకూలముగా మమ్మల్ని మలుచుకోండి. నీ చిత్త ప్రకారంగా జీవించే ప్రజలుగాను నీ చిత్తాన్ని భూలోకములో నెరవేర్చేవారిగా మమ్మలను చేయండి. చిన్నలను, యవనులను, పెద్దలను, వృద్ధులను ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ ఆన్లైన్ ద్వారా కూడా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించు నాయన. నీ ఆత్మతో నింపండి. మమ్మల్ అందరినీ ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనము చదివినటువంటి లేఖనము తరువాత అనే మాటతో ప్రారంభమైంది. దానికి కారణం యేసు ప్రభు 16వ అధ్యాయంలో యెరూషలేమును విడిచిపెట్టి వేరే ప్రాంతానికి, గలలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఒకసారి వెనక్కి రండి, ఒక వచనాన్ని చదువుదాం. అక్కడ 16వ అధ్యాయము ఆ ముందు భాగం 15వ అధ్యాయము 39వ వచనం. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి మగధాను ప్రాంతములకు వచ్చెను. మగధాను అనే ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ యేసు ప్రభు చాలా కార్యాలు చేసుకుంటూ అక్కడ నుండి, ఇక యేసు ప్రభు సిలువేయబడాలి, అక్కడ నుంచి బయలుదేరాడు. గలలయ ప్రాంతం నుండి ఆయన తిరిగి యెరూషలేముకి వస్తూ ఉన్నాడు. అయితే యెరూషలేముకి వచ్చే ముందు యేసయ్య రకరకాల ప్రాంతాల ద్వారా వచ్చాడు. మొట్టమొదట ఆయన వచ్చిన ప్రాంతం 13వ వచనం, 16:13, యేసు పిలుపుదైన కైసర్య ప్రాంతములకు వచ్చి అక్కడ సేవ చేస్తూ వచ్చాడు. ఇక్కడ తర్వాత 17వ అధ్యాయంలో శిష్యులను తీసుకుని, ముగ్గురిని ఆయన రూపాంతరం చెందటానికి కొండ ఎక్కాడు. ఆ కొండ ఎక్కి కిందకు దిగి వచ్చాడు. అటు తర్వాత ఆయన 24వ వచనం, 17:24లో కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ నుండి మరలా యేసయ్య బయలుదేరి ఇక 18వ అధ్యాయంలో కొన్ని విషయాలు శిష్యులకు బోధించాడు. అటు తరువాత ఆయన యెరూషలేముకి సమీపస్థుడుగా వస్తూ ఉన్నాడు.
అయితే ఇవన్నీ ఎందుకు మీతో చెబుతున్నానంటే, యేసు ప్రభు ఈ ప్రాంతాల ద్వారా వచ్చేటప్పుడు ఆయన మనసులో ఉన్న ఒకే ఒక విషయం ఏంటంటే, నేను యెరూషలేముకి వెళ్ళాలి, అక్కడ శ్రమ పడాలి, మనుషుల కొరకు ప్రాణం పెట్టాలి. ఇది ఆయన ఆలోచన. అందుకే ఈ 16వ అధ్యాయం నుండి యేసు ప్రభు తాను మాట్లాడిన ప్రతి మాటలో తన మరణాన్ని గురించే మాట్లాడుతూ వచ్చాడు. అయితే 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి యేసు ప్రభు కావాలని ఒక ప్రత్యేకమైన పని చేశాడు. ఈ పని ఏంటంటే, తన కొరకు ఒక వాహనాన్ని సిద్ధపరచమని అడిగాడు. 21వ అధ్యాయం ఇక్కడ యేసు ప్రభు బేత్బగే అనే ప్రాంతానికి వచ్చాడు. అది యెరూషలేములకు సమీపంగా ఉన్నది. అక్కడ రాగానే ఇక యెరూషలేములకు వెళ్ళాలి. ఆ యెరూషలేములోకి వెళ్ళే ముందు యేసయ్య ఏమన్నాడంటే శిష్యులతో, మీరు దగ్గరే ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటవి, వాటిని విప్పి తీసుకురండి అన్నాడు. అయితే మార్కు లోక గాడిద పిల్ల అనే మాట మాత్రం ఉపయోగించారు, గాడిద అనే మాట ఉపయోగించలేదు. అలాగే యోహాను కూడా చిన్న గాడిద ఎక్కి అనే మాట ఉపయోగించాడు. ఒక మత్తయి మాత్రమే యేసు ప్రభు గాడిదను గాడిద పిల్లను రెంటిని ఇప్పు తీసుకురమ్మన్నాడు. బహుశా యేసు ప్రభు ముందు ఆయన గాడిదను ఎక్కి యెరూషలేము సమీపానికి వచ్చాడు. యెరూషలేము సమీపానికి వచ్చిన తర్వాత ఆయన అప్పుడు గాడిద పిల్లను అంటే ఆ చిన్న పిల్లను ఎక్కాడు. ఇక్కడ ఈ రెండు విషయాలు మనకేం తెలియచేస్తున్నాయంటే, యేసు ప్రభు యొక్క సాత్వికాన్ని తెలియచేస్తున్నాయి. యేసయ్య ఒక రథాన్ని సిద్ధపరచమని అనలేదు, నేను ఇప్పటి వరకు సేవ చేశాను, మనం యెరూషలేముకి వెళ్తూ ఉన్నాం, అది మహారాజు యొక్క పట్టణం, కాబట్టి నాకు ఒక రథాన్ని సిద్ధపరచండి అనలా, పోనీ ఒక గుర్రాన్ని సిద్ధపరచమని కూడా అనలా. ఆయన ఏమన్నాడు, గాడిదను గాడిద పిల్లను. యెరూషలేములో ప్రవేశించేటప్పుడు యేసయ్య గాడిద పిల్లనే ఎక్కాడు. ఇక గాడిద పిల్లను ఎక్కినప్పుడు వాస్తవంగా ఆయన కాళ్ళు సగం ఆ భూమికి ఆనుకుని ఉంటాయి. మనకి ఈ పిక్చర్స్లో కూడా కరుణామయుడు వాటిల్లో కూడా ఆ చిన్న గాడిద పిల్లని ఎక్కి నట్టుగా ఉంటుంది. యోహాను యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు కనుక ఆ ప్రక్కనే ఉన్నాడు. తానేమన్నాడంటే చిన్న గాడిద పిల్లని ఎక్కి అని రాస్తాడు యోహాను సువార్తలో. యేసయ్యను కన్నులారా చూచినటువంటి వాడు యేసు ప్రభు అసలు ఈ చిన్న గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు? ఇక్కడ లేఖనం ఏం చెబుతుందంటే 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై, ఎవరితో అంటున్నాడు? సియోనుతో. సియోను అక్కడ మిగిలినటువంటి సువార్తలా మాట ఉంటుంది, సియోను అనే మాట ఉపయోగించాడు యోహాను. ఇక్కడేమన్నాడు, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఇది ఒక ప్రవచనం. ఈ ప్రవచనాన్ని పాత నిబంధనలో భక్తుడు ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేరాలి. అసలు యేసు ప్రభు యొక్క హృదయం అంతా ఏంటంటే, తండ్రి తన గురించి ఏం చెప్పాడో దాన్ని భూమి మీద నెరవేర్చాలి. తండ్రి ఏం చెప్పాడు? నీ రాజు మేఘారూఢుడై గుర్రాన్ని ఎక్కి వస్తున్నాడు అని చెప్పాడా? ఆ మాటలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. జకరియా చెప్పాడు. ఆ మాటలు ఎప్పటి అంటే, సంఘము కొరకు ఈ లోకానికి తీర్పు తీర్చడం కొరకు వచ్చేటప్పుడు ఆయన మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడు. అది వేరు, అది మహోన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి స్థితి. ఆ స్థితికి ముందు ఆయన గాడిద పిల్లని ఎక్కి వస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు యేసయ్య తండ్రితో అడగొచ్చు, తండ్రి గాడిద పిల్లని ఎక్కటం ఏంటి? అవును కదా, గాడిద పిల్లని ఎవరు ఎక్కుతారు? ముఖ్యంగా బట్టలన్నీ వేసి సాకిరేవుకి తీసుకెళ్తారు గాడిద పిల్లల్ని, గాడిదను. అప్పుడప్పుడు ఆ పిల్లోడిని దాని మీద ఎక్కించి వాళ్ళ నాన్న పక్కన నడిచి వెళ్తూ ఉంటాడు. గాడిద
సాధారణమైనటువంటి జంతువు, అన్ని జంతువుల కంటే కూడా దాన్ని చాలా హీనంగా మనం చూస్తాం. గాడిదను తీసుకొచ్చి ఎవడు సరిగ్గా చక్కగా కట్టేసి దానికి మేతయ్యడు. కొన్నిసార్లు ఆ గాడిదను పారిపోద్దని కాళ్ళకి కొన్నిసార్లు ఏదైనా కడతారు, కానీ ఆ గాడిదను విడిచిపెడితే అది పరిగెత్తుతూనే ఉంటుంది. అందుకే లేఖనంలో ఉన్నది, దాని యొక్క నివాస స్థలం అంట ఉప్పు పర్ర అని ఉంటుంది. అది ఇక్కడ గాడిద ఇక్కడ మొదలెట్టిందంటే చాలా దూరం పరిగెత్తింది, మళ్ళీ ఎప్పుడు పరిగెత్తుకు వస్తుందో మనకు తెలియదు. అలాంటి సాధారణమైనటువంటి జంతువు, అప్పుడు ఎవరినైనా అవమానపరిచేటప్పుడు ఏం చేస్తారు, గుండు గీసేసి బొట్లు పెట్టి గాడిదని ఎక్కించి ఊరేగిస్తారు. ఎందుకు ఆ గాడిదని ఎక్కి ఊరేగేటప్పుడు ఏం చేశాడు సార్ ఆయన, ఎంటుకలని తీసేశారు, బొట్లు పెట్టారు, వాడు పలానా పని చేశాడండి, ఎవడికైనా ఇలాగ చేస్తే ఇలాగే ఎదే గతి పడుతుంది అని చెప్పటానికి హీనమైనటువంటి పరిస్థితి. యేసయ్య దాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? అప్పటి వరకు యేసయ్య అద్భుతాలు చేస్తూ వచ్చాడు, గొప్ప కార్యాలు చేశాడు, చనిపోయిన వారిని సైతం లేపాడు, రోగులను బాగు చేశాడు, అద్భుతాలు. ఈ అద్భుతాలను బట్టి ప్రజలు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు, యేసయ్యను ఒక రారాజుగా చూస్తూ ఉన్నారు. ఈయన ప్రవక్త, ఈయన గొప్పవాడు, ఈయన లాంటి వ్యక్తిని మనం ఎక్కడా చూడలేదని ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. యేసయ్య ఏమో శిష్యులది ఏమంటున్నాడు, నేను ఎరుషలేముకి వెళ్తాను, అక్కడ నన్ను చంపేస్తారు, నా కొరడాది కొడతారు, నన్ను హీనంగా చూస్తారు, కాబట్టి మనం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సింహాసనం ఎక్కటానిక. యేసయ్య ఆతురపడ్డాడు వెళ్ళటానికి. కానీ ఇక్కడికి రాగానే యేసయ్య మళ్ళీ వెంటనే ఏమన్నాడంటే, నాకు ఒక వాహనాన్ని సిద్ధపరచండి, ఆ వాహనము గాడిద పిల్ల. వెంటనే ఆయన గాడిద ఎక్కాడు. గాడిద ఎక్కగానే ఏం జరిగింది? 6వ వచనం, శిష్యులు లేక 8వ వచనం, 7వ వచనం, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా శిష్యులేమో వారి బట్టలు గాడిద మీద వేశారు. ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. యేసయ్యకి జయం కొడుతున్నారు, హోసన్నా హోసన్నా, అది హోసన్నా అని ఉంటుంది. ఆ జయం అనే మాట కింద ఉంది చూడండి, హోసన్నా దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అని పిల్లలు పెద్దలు జయోత్సాహాలు చేస్తూ ఉన్నారు. కింద బట్టలు పరిచారు. ఇప్పుడు గాడిద ఎక్కడ నడుస్తుంది అమ్మా? బట్టల మీద నడుస్తుంది. ఎవరైనా గాడిదకి బట్టలు పరుస్తారా? ఎందుకు పరిచారంటే యేసయ్య గాడిద మీద ఉన్నాడు కనుక. అయితే ఇక్కడ అందరూ జయోత్సాహం చేస్తూ ఉన్నారు. యేసయ్యకి ఎంత ఆనందం ఉంటుంది లోపల కదా. కానీ ఆయన ఎక్కింది ఏంటి? గుర్రమా? గాడిద. యేసయ్య ఎందుకు గాడిదని సెలెక్ట్ చేసుకున్నాడు? ఇప్పుడు యోహాను సువార్తలోకి రండి. కారణం ఏంటి? అక్కడ రాయబడి ఉన్నది, ఈ ప్రజలందరూ యేసయ్యకు జయోత్సాహం చేస్తున్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారంటే మనకి యోహాను స్పష్టంగా రాశాడు. ఇప్పుడు 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము, పదకొండవ అధ్యాయంలో యేసు ప్రభు లాజరు అనే ఒక వ్యక్తిని బ్రతికించాడు. ఇక 12వ అధ్యాయంలో ఒక స్త్రీ అచ్చ జటామాంసి అత్తరబుడ్డి తీసుకొచ్చి, ఆ స్త్రీ ఎవరో కాదు, మార్త యొక్క సహోదరి మరియా, ఆమె తీసుకొచ్చి యేసయ్యను సమాధి నిమిత్తమై అభిషేకించింది. 7వ వచనం చూడండి, 12:7,
నన్ను పాతుపెట్టు దినము నాకు ఆమెను దీనిని ఉంచుకొననియుడి అంటే ఆ నిమిత్తమై ఆమె ఆ కార్యాన్ని చేసింది. ఇక 9వ వచనం, కాబట్టి యూదులలో సామాన్య జనులను ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాకుండా మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. యేసయ్య లాజరును లేపాడు. ఇప్పుడు ఆ యేసయ్య ఎలా ఉంటాడో చూడాలి అనేది ఒకటి, అసలు చచ్చిపోయినాడు ఎలా లేచాడు మేము ఒకసారి చూడాలి అని వారు లేచాడు. వారందరూ వచ్చారు. వచ్చి లాజరు ఏడి చచ్చిపోయిన వాడు లేచాడు కదా మేము చూడాలి, ఆయన్ని బ్రతికించిన వాడిని చూడాలి. ఈ మాట ఆ నోట ప్రజలందరికీ తెలిసిపోయింది. అది ఒక మహా పండుగ. ఆ పండుగకి ఇతర దేశాల నుండి ఇతర ప్రాంతాల నుంచి యూదులందరూ యెరూషలేముకి వస్తారు. యూదులకి మతభక్తి కలిగినటువంటి వారు కనుక వారికి విషయం తెలియగానే ఆ యేసుని మేము చూడాలి, అది వారిలో కలిగినటువంటి ఆనందం. ఇప్పుడు 10వ వచనం, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా ఆలోచన చేసిరి. ఒక పక్కేమో ప్రజల్లో యేసు పట్టి ఆనందం, మత గురువుల్లోనేమో అసూయ, యేసుని చంపాలి, ఇది కుట్ర చేస్తూ ఉన్నారు లోపల. ప్రజలేమో ఆయనకి భ్రమరథం పడుతున్నారు, ఆయనకు జయోత్సాహాలు చేయాలనుకుంటున్నారు. ఇక 12వ వచనం, మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని, యేసయ్య దగ్గరకు వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? ఆయా ప్రాంతం గలలయ ప్రాంతం నుండి యెరూషలేము వస్తున్నాడు. అమెరికా నుంచి దిగి వస్తున్నట్టుగా. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తారు? కొంతమంది ఎయిర్పోర్ట్కి వస్తారు, కనీసం కొంతమంది అయితే రైల్వే స్టేషన్కన్నా వస్తారు. రైల్వే స్టేషన్కి రాని వాళ్ళు చర్చి దగ్గర కాసుకుని కూర్చుంటారు. మా పాస్టర్ గారు 3 నెలలు అయింది అమెరికా వెళ్ళి, కనీసం ఆయన ముఖమన్నా చూడాలి. కొంతమంది ఏమో వెళ్ళకపోతే ఏమనుకుంటాడు, పాస్టర్ గారు ఏమనుకపోయినా పాస్టర్ ఏమని అనుకుంటుందేమో కనీసం. సో మనకి రకరకాల ఆలోచనలు కదా మానవులకి. అందరూ ఆయన వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? యేసు వస్తూ ఉన్నాడు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి అది ఒక ఆనందం. ఏం ఆనందం? యేసు ఎలా ఉంటాడో మేము చూడాలి. అంత ప్రవక్త ఉన్నాడా ఈ ఊర్లో? ఉన్నాడండి. ఆయన పేరు యేసు. ఆయన చచ్చిన వాడిని కూడా లేపాడు. ఆ లాజరు కూడా యేసయ్యతో పాటు వస్తాడు చూడండి కావాలంటే అనేసరికి వీళ్ళందరూ కొంతమంది బట్టలు తీసుకుని పోదాని వేసుకున్నారు, మట్టలు పట్టుకున్నారు. యేసయ్య వచ్చేటప్పుడు దగ్గరకు రాగానే కొంతమంది అనుకున్నారేంటి, ఏమనుకుని ఉంటారు, ఈయనటి గాడిద పిల్లని ఎక్కాడు. శిష్యుల్లో ఖచ్చితంగా పేతురు అడుగుంటాడు, ప్రభువా కనీసం గుర్రమన్న ఎక్కితే బాగుంటుంది, నువ్వేంటి గాడిద పిల్లని ఎక్కుతాను అంటున్నావు, మాకు అవమానంగా ఉంది ప్రభువా, కనీసం గుర్రమన్న తీసుకొస్తాం. వీళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎవరు అయినా వాళ్ళు ఏమన్నారు? 18వ వచనం, ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొన పోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. యేసయ్యేమో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనేది ఆయన ఆశ. ఆ తండ్రి ఏమో గుర్రానికి బదులు గాడిదని ఎక్కమన్నాడు. అయినా పర్వాలేదు, నా తండ్రి చెప్పాడు నేను చేస్తాను. దేవుని బిడ్డలారా, ఇది దేవుని బిడ్డల అంతరంగంలో. నా దేవుడు ఈ పని అప్పగించాడు, మనుషులు అప్పగించలా, ఇది నా దేవుడు అప్పగించాడు ఈ పని. అది ఏ పని? అది ఏదన్నా కానీ నా తండ్రి చిత్తం చేయటియే నాకు ఆహారం. కాబట్టి యేసయ్యేమో లేఖనం నెరవేరాలని గాడిద పిల్లనెక్కాడు. శిష్యులేమో ఆయన గణపరుస్తున్నారు. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు. ఏ మాటలు? యేసయ్య ఇందుకొరకు గాడిదనెక్కాడు అని గ్రహించలేదు.
యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గురించి రాయబడినని వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకనుమకు తెచ్చుకున్నది. యోహాను సువార్తలో ఉన్నటువంటి ఒక విశేషం ఏంటో తెలుసా? ఎక్కడైతే ఒక అర్థం కాని పాయింట్ వస్తుందో యోహానే దాన్ని వ్యాఖ్యానిస్తాడు, ఇందుకొరకు ఇది జరిగింది అంటాడు. ఇస్కరియోతు అన్నాడు, ఆ డబ్బులు ఆ అత్తరుబుడిని ఎందుకు అమ్మి 200 దేనారాలకు అమ్మకూడదు అంటాడు. మిగిలిన సువార్తికలు అలా రాసి వదిలిపెట్టేవాళ్ళు. యోహాను ఏమన్నాడు తెలుసా? వాడు అలా అనటానికి కారణం బీదల పట్ల వాడికి ప్రేమ ఉండి కాదు, వాడి దగ్గర డబ్బు సంచి ఉంది, అప్పుడప్పుడు దాంట్లో నుంచి డబ్బులు కాజేస్తున్నాడు, ఈ 200 కూడా వాడు డబ్బు సంచిలోకి వస్తాయి, దాంట్లో నుంచి కాజేయాలనే ఉద్దేశంతో అన్నాడు. అది ఆయన వ్యాఖ్యానం. అలాగూ చాలా చోట్ల యోహాను ఆ చక్కటి వ్యాఖ్యానాలు చేస్తాడు. ఇక్కడ ఏమో వ్యాఖ్యానం చేశాడు, ఇది ఎందుకు యేసయ్య గాడిద పిల్లని ఎక్కాడో మాకు అప్పట్లో అర్థం కాలేదు. యేసయ్య చచ్చిపోయి తిరిగి లేచి మహిమపరచబడిన తర్వాత మాకు అర్థమైంది. ఏమని మాకు అర్థమైంది? మహిమపరచబడిన తర్వాత ఏమని అర్థమైంది? అదేం చెప్పలా. ఏమర్థమైందో కింద చెబుతూ ఉన్నాడు. ఇక్కడున్న విశేషం ఏంటంటే ప్రజలందరూ ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు, యేసయ్య దాన్ని అంగీకరించినట్టుగా కనబడుతున్నది, కానీ తన అంతరంగంలో ఉన్న విషయాన్ని తన శిష్యులతో చెబుతున్నాడు. ఏం చెప్పాడు ఇప్పుడు చూడండి, 24వ వచనం, 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇప్పుడు యేసయ్య చెబుతున్న మాట ఏంటంటే, శిష్యులారా, వీళ్ళందరూ ఎందుకు నాకు బ్రహ్మరథం పడుతున్నారు, ఎందుకు నన్ను జయం కొడుతున్నారంటే, నేను లాజరును లేపానని, చచ్చిన వాణ్ణి లేపానని, కాబట్టి నన్ను వారు మహిమపరుస్తున్నారు, ఘనపరుస్తూ ఉన్నారు, ప్రజలందరూ నా వెనకాల పడుతున్నారు. ఇప్పుడు నేను దాన్ని అంగీకరించి యేసయ్య దాన్ని ఒక గొప్ప ప్రివిలేజ్గా తీసుకోవచ్చు. అవును, నేను చచ్చిన వాడిని లేపగలను, నేను రోగులను బాగు చేయగలను, అద్భుతాలు అవును చేయగలడు. ఆయన దేవాది దేవుడు, ఆయనలో జీవం ఉన్నది. అయితే యేసయ్యకి ఫలించుట యొక్క రహస్యం తెలుసు. ఫలించుడు వ్యక్తి యొక్క రహస్యం ఏంటంటే, ప్రభు అంటున్నాడు ఈ విధంగా బ్రహ్మరథం పట్టినప్పుడు నేను ఒక గుర్రాన్ని ఎక్కి వచ్చి నన్ను ఇంకా మహిమపరుచుకోవచ్చు, కానీ ఆ మహిమ నాకు ఒక్కడికి మాత్రమే ఉంటుంది. నేను చస్తే అనేకులు నా ద్వారా మహిమపరచబడతారు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య మనకేమి నేర్పిస్తున్నాడంటే, సాత్వికము, దీన మనస్సు, ఇది ఎదుటివానికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఈరోజున లోకము దీవించబడటానికి కారణమేంటో తెలుసండి, గర్వాంధుల చేత లోకం దీవించబడదు. సుమహిమను కోరుకునే ఒక వస్తువును కానీ, చెట్టును కానీ, ఒక విత్తనాన్ని కానీ నువ్వు దేన్నన్నా తీసుకో, ఒకటి ఫలించిందంటే దాని వెనక రహస్యము మరణం. ఈరోజు ఇంతమంది ప్రజలు ఇక్కడ ఉన్నామంటే కారణమేంటో తెలుసండి, తల్లి ప్రసవ వేదన పడి బిడ్డను కనటం. ఈ భూమి మీద ఏ మనుషుడు, ఒక్క ఆదాము తప్ప, శివరికి యేసయ్య కూడా తల్లి ప్రసవ వేదన ద్వారానే భూమి మీదకి వచ్చాడు. ఒక వ్యక్తి యొక్క శ్రమ ద్వారా భూమి మీదకి వచ్చాడు. ఆ శ్రమ అనేది ఒక దీనత్వం. ఆమె రాణైనా, పని మనిషి అయినా, బిడ్డను కనాలంటే ఖచ్చితంగా ప్రసవ వేదన పడాలి. ఆమె రాణే కావచ్చు, మహారాణి. ఏంటి ఆ రాణితనం? ఆమె రాణి అనేది ఆమెకున్న పదవి. జీవాన్ని కనాలనుకుంటున్నావా? అయితే నువ్వు మరణావస్థకి వెళ్ళాల్సిందే. నేను రాణిని కదా, నేను బిడ్డలను కొనుక్కుంటానంటావా? బిడ్డలను కొనుక్కోవచ్చు, ఒక పెద్ద అనాథాశ్రయాన్ని పెట్టవచ్చు, నీకు మాతృత్వం మాత్రం దొరకదు. నువ్వు ఒక దాదివి అవుతావు, తల్లి అవ్వవు. దాది వేరు, దాది ఎంతమందినైనా పెంచవచ్చు. తల్లి ఒకణ్ణి కన్నా తల్లి, 10 కన్నా తల్లి. ఆ తల్లి, నువ్వు తల్లివి కావాలంటే ఖచ్చితంగా ప్రసవ వేదన పడాలి. కారణం,
జీవము బయట లేదు, నీలో దాగి ఉంది. యేసయ్య అంటున్నాడు, వీళ్ళందరూ ఇలాగూ వాస్తవంగా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకి వెళ్తున్నాడు. యెరూషలేములో ఉన్నవారు గర్వాంధులు, మతభక్తి కలిగిన వారు, మతము చేత గర్వాంధులుగా తయారైనటువంటి వారు. యేసయ్య సేవలో ఆయన ఎక్కువగా దూషించినటువంటి వారు ఎవరో తెలుసండి? మత గురువులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు, మహాసభవారు, యూదులు, ముఖ్యంగా యెరూషలేములో నివాసం చేసేటువంటి వారు, వారు యేసయ్యను ఎక్కువగా వ్యతిరేకించారు. ఒక మాటలో చెప్పాలంటే దైవత్వాన్ని, మేము దేవుని సేవ చేస్తున్నాము అని చెప్పుకుంటూ దైవత్వాన్ని ఆటంకపరిచినటువంటి వారు ఎవరంటే మత గురువులు. ఇక యేసయ్యను చంపటానికి కారణమైన వారు వీరే. చంపినటువంటి వారు రాజులు. సో యేసయ్యను చంపటానికి కారణమైన వారిద్దరు మత గురువులు, రాజకీయ నాయకులు. అందుకే యేసయ్య ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సామాన్యుల దగ్గరికి వెళ్ళాడు. గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. అక్కడ ఆయన గాడిదని ఎక్కల, ఆయన అక్కడ గుర్రాన్ని ఎక్కల, ఆయన సాధారణమైన ప్రవక్తగాను బోధకుడిగా వెళ్ళాడు. ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ప్రజలు వారి దగ్గరకు వచ్చారు. యేసయ్య బాగు చేశాడు, కుష్ఠరోగులను ముట్టుకున్నాడు. యేసయ్య వారిని బాగు చేశాడు. ఆ కుష్ఠరోగిని ముట్టుకునేటప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, కుష్ఠరోగిని ముట్టుకుంటే నువ్వు అపవిత్రుడు అవుతావు. పేతురు, నేను అపవిత్రుడు కాను, నేను పవిత్రుడను. పవిత్రత అనేది ముట్టుకోవటంలో వచ్చేది కాదు, లేకపోతే ఆ అపవిత్రత అనేది ముట్టుకోవటంలో వచ్చేది కాదు, అంతరంగానికి సంబంధించింది. పవిత్రత కూడా అలాంటిదే, అంతరంగానికి సంబంధించింది. నేను అపవిత్రుడిని ముట్టుకున్నంత మాత్రాన నేను అపవిత్రుడను కాను, నా అంతరంగము పవిత్రమైనది. ఒకవేళ నేను పవిత్రుని ముట్టుకున్నంత మాత్రాన నా అంతరంగం దుర్మార్గతతో నింపబడినట్లయితే నేను పవిత్రుణ్ణి కాలేను. అంతరంగానికి సంబంధించింది. కాబట్టి యేసు ప్రభు ప్రజలందరి మధ్య నడిచేటప్పుడు సాధారణమైన బోధకుడుగా నడిచాడు. యెరూషలేముకు వచ్చేటప్పుడు యేసయ్య తగ్గించుకున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడు? ఇక్కడున్నది గర్వాంధులు, ఇక్కడున్నది మత గురువులు. ఆ గర్వాంధులను ఎదిరించడానికి ఆయన ఉపయోగించిన ఆయుధము సాత్వికము. ఆయన సాత్వికుడు. ఈనాడు చెప్పండి, కుటుంబాల్లో కూడా కలహాలకు ప్రధాన కారణం ఏంటో తెలుసా? నీ భర్త ఒక మాట అంటే నువ్వు రెండు మాటలు అంటావు, లేకపోతే భార్య ఒక మాట అంటే భర్త నాలుగు మాటలు అంటావు. మనకెక్కడ దీనత్వం ఉన్నది? తండ్రి పొరపాటున ఏదైనా మాట అంటే బిడ్డ రెండు మాటలు అంటాం, లేదా ఒక మాట అనకపోయినా అలగటం. అలగటంలో అంటే అర్థమేంటో తెలుసా? అది ఒక రకమైన కోపం, అది కూడా కోపమే. ఇది మరి ఒక రకమైన కోపం. ఇది సాత్వికంతో కూడిన కోపం అనుకుంటున్నారా? అదేమి లేదు. యేసయ్య ఎక్కడైనా అలిగాడా? నేను గాడిద పిల్లని ఎక్కడని మానకి వేశాడా? తండ్రి, నన్ను అంత మహిమ నుంచి భూమి మీదకి వెళ్ళమన్నావు, పుట్టేటప్పుడు మరలా నన్ను ఒక రాజుగారి కుటుంబంలో పుట్టించుకోకుండా ఒక వడ్రంగివానికి పుట్టింపజేసావు, వడ్రంగివాని కుటుంబంలో పుట్టేటట్టు చేసావు. అది ఒక కన్యక గర్భంలో ఆమెకు 16 సంవత్సరాలు కూడా వయసు లేదు, ఒక యవనస్తురాలు కడుపులో నన్ను పుట్టించావు, పశువులు పాకలో పుట్టించావు, సత్రంలో స్థలం లేకపోయే సరికి నన్ను ఎక్కడ పెట్టారు తీసుకెళ్ళి? పెట్టారు ఎవరు నా తొట్టులో కూడా పెట్ట, ఎంత భేదోళ్ళు ఆయన ఎక్కడ పెట్టుకుంటారు? ఒళ్ళో పెట్టుకుంటారు. నన్ను ఏమో తొట్టులో పెట్టించావు. భూమి మీద నువ్వు ఏదన్నా తీసుకో, మరణము మహిమ, మరణము మహిమ. మరణము పొందటానికి ఇష్టపడిన వాడు ఒంటరిగానే ఉండిపోతాడు. కాబట్టి యేసయ్య అంటున్నాడు, శిష్యులారా, మనం యెరూషలేములోకి వెళ్ళబోతున్నాం, కాబట్టి నాకు గాడిద పిల్లని సిద్ధపరచండి. అదేంటి ప్రభు? మహారాజు పట్టణం. అది మహారాజు పట్టణమే, కానీ అది మహారాజు పట్టణమే కానీ అక్కడ ఉన్నటువంటి వారు గర్వాంధులు. కాబట్టి మనం సాత్వికాన్ని ఆయుధంగా ధరించాలి, దీనత్వాన్ని ఆయుధంగా ధరించాలి. అందుకే యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు. సో ద ఫస్ట్ క్వాలిఫికేషన్ టు ఎంటర్ ఇన్ టు ద హెవెన్ ఏంటి? హ్యూమిలిటీ, హంబుల్నెస్. యూ షుడ్ హంబుల్ యువర్ సెల్ఫ్. తగ్గింపు,
పేతురు కూడా చాలా చోట్ల అంటాడు, ఎందుకంటే పేతురు కన్నులారా చూచాడు, అసలు హెచ్చింపు ఎలా కలుగుతుందో కన్నులారా చూచాడు. నా చిన్న పిల్లలారా, దీన మనస్కులై ఉండండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, అది నా కన్నులారా చూచాను. నా ప్రభువు ఎలా తగ్గించుకున్నాడో నాకు తెలుసు, ఆయన దీనుడుగా వచ్చాడు, తండ్రి ఆయన్ని హెచ్చించాడు, ఆయన సాత్వికుడు. ఇక్కడ సాత్వికుడు అనే మాట ఉపయోగించబడి, దీనుడు అనే మాటలు ఉపయోగించబడాల. సాత్వికుడు అంటే అర్థం ఏంటంటే ఆయన గుర్రం మీద రాగలిగిన వాడు. ఈ బ్రహ్మరథం పడుతున్నప్పుడు పెద్దల్ని గురువులందరినీ చూసి చూసారా, నా వెనకాల అందరూ ప్రజలు ఉన్నారు, అదే ఆ ఓట్లు అడిగేటువంటి ఆ రాజకీయ నాయకుడు ఏమనేవాడు, నా వెనకాల ప్రజలు ఉన్నారని చెప్పుకుంటాడు. లేకపోయినా ఏసై వెనకాల ప్రజలున్నారు, పరలోక రాజ్యం ఉన్నది, దేవదూతలు ఉన్నారు, చివరికి భూమి ఆకాశాలను సృష్టించిన తండ్రి ఉన్నాడు. అయినా ఆయన ఏం చేశాడు? ఆ శక్తి, ఆ అధికారము కలిగిన వాటిని పక్కన పెట్టి ఆయన తగ్గించుకున్నాడు, గాడిద మీద ఎక్కాడు. ఎందుకంటే ఆ గర్వాంధులను ఓడించటానికి తను ఉపయోగించవలసిన సాధనము సాత్వికం. నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి ఉపయోగించవలసిన సాధనం కూడా ఏంటో తెలుసా? సాత్వికము, దీన మనసు. నాయకత్వం కూడా సాత్వికము, దీన మనసు. ఈనాడు లోకంలో ఉండే నాయకులు చేసే పని ఏంటి? బాసిజం. నాకు అథారిటీ ఉన్నది. అవును, యూ హ్యావ్ అథారిటీ. డు యూ నో హౌ టు యూజ్ ఇట్? అధికారాన్ని ఎలా ఉపయోగించాలో నీకు తెలుసా? అంతరంగంలో తగ్గింపు ఉండాలి, సాత్వికం ఉండాలి. ఇట్ ఇస్ స్పిరిచువల్ క్వాలిటీ. ఇది ఆత్మ సంబంధమైనటువంటి క్వాలిఫికేషన్. కాబట్టి ఏసయ్య గాడిద పిల్లను ఎక్కాడు. అటు తరువాత కిందకి రండి ఒకసారి, 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింపు వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. గ్రీసు దేశస్థులు అంటే అన్యులు ఉన్నారు. వారు గలీలయలోని బేత్పయోదావాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అంటే ఎవరతను? శిష్యుల్లో ఒకడు. అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పాను. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా, ఫిలిప్పు అంద్రేయ. ఎక్కడ చూసినా వీళ్ళిద్దరు కనపడతారు. ఫిలిప్పు ఖచ్చితంగా అంద్రేయ దగ్గరకు వస్తాడు. బహుశా ఫిలిప్పు యేసు ప్రభు శిష్యులు అక్కడక్కడ ఉండుంటాడు, అంద్రేయ యేసయ్యకి దగ్గరగా ఉండుంటాడు. ఎందుకంటే అంద్రేయ పేతురు యొక్క సహోదరుడు. కాబట్టి మీ అన్న ఏసయ్యకి దగ్గరగా ఉంటాడు కదా, ఏసయ్య దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయంరా. యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, ఏమని చెప్పారు? వచ్చి, ప్రభువా, ఇక్కడున్నది యూదులు మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇతర ప్రాంతాల నుంచి కూడా అన్ని జనులు వచ్చారు, వారు కూడా నిన్ను చూడాలనుకుంటున్నారు. ఇంకా అలాగైతే కుర్చీ వేయండి, కూర్చుంటాను అలా అన్నాడా? ఇప్పుడు చూడండి, మనకి ఆన్లైన్లో చాలామంది కొత్త వారు వస్తూ ఉన్నారు, హైదరాబాదు, బెంగళూరు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు, కొంతమంది అయితే అమెరికాలో వాళ్ళు కూడా వస్తున్నారు. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఇప్పుడు ఎవరికైనా చెప్పేటప్పుడు, మా పాస్టర్ గారు వర్తమానాలు అమెరికా వాళ్ళు కూడా వింటారు తెలుసా? అవును కదా, అది నిజమే. మేము అబద్ధం ఏం చెబుతున్నావు? నువ్వు అబద్ధం చెప్పటం లేదు, ఎలాగ చెబుతూ ఉన్నావు. అప్పుడప్పుడు కొన్నిసార్లు ప్రసంగాల్లో మనం ఏమేమి ఎత్తుతూ ఉంటాం, నేను ఆ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళాను చెప్పకుండా చెబుతామన్నమాట, ఆ మధ్య నేను అమెరికా వెళ్ళినప్పుడు. ఇప్పుడు అసలు ఆ ఇన్సిడెంట్ అది చెప్పటం కాదు, నేను అమెరికా నేను వెళ్ళిన సంగతి తెలుసా నతనియల్ అని నీకు చెప్పటం కొరకు. నాకు కూడా ఇంగ్లీష్ వస్తుంది మీకు తెలుసా? అప్పుడప్పుడు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతారని మీ కొరకు కాదు, ఇదిగో షిమ్మీ లాంటి వాళ్ళ కొరకు. పాప, షీ కెన్ అండర్స్టాండ్ తెలుగు, బట్ ద సేమ్ టైమ్ షీ మే మిస్ సమ్ వర్డ్స్ ఇన్ తెలుగు. అప్పుడప్పుడు వాళ్ళ కొరకు చెబుతాను. కాబట్టి మీరేమనుకుంటారు, స్వీటీ మా అయ్యగారికి ఇంగ్లీష్ కూడా తప్పుడప్పుడు ఇంగ్లీష్ ముక్కలు కూడా వాడుతూ ఉంటాడు తెలుసా? ఇంకొకరు ఏమంటారు, ఆయన ఆడే ముక్కలన్నీ అతికించుకున్న ముక్కలు నాకు తెలుసు అంటాడు ఆయన. నువ్వు అనగానే మీ అయ్యగారిని పొగడ్డాడు అతడు. వాళ్ళు పొగడరని కూడా నాకు తెలుసు.
పడకపోయినా పర్వాలేదు. సో బీ రియాలిటీ, అంటే నువ్వెవరవో అలాగే ఉండు. సో మనము మనమైతే ఏమనేవాళ్ళం, అవునా అమెరికా వాళ్ళు కూడా చూస్తున్నారా, ఒకసారి పరిచయం చేయి. ఒక పాస్టర్కి ఒక ఆయన ఫోన్ చేశాడు, యూట్యూబ్లో విన్నా నేను, సార్ నేను ఇంగ్లాండ్ నుంచి ఫోన్ చేస్తున్నాను అన్నాడు. అనగానే నేను నెక్స్ట్ మంత్ ఇంగ్లాండ్ వస్తున్నాను, మీతో మీకు కలుస్తాను, మీ అడ్రస్ ఇవ్వండి అన్నాడు ఆయన. ఆయన ఏమో ప్రశ్న కూడా అడిగితే నువ్వెందుకు ఆయన కలిసేది, ఆయన అనుకుంటాడు ఇంకెందుకు నాయన నువ్వు వచ్చేది మా దగ్గరికి. ఆయన ఇన్వైట్ చేయని, హెచ్చింపు నువ్వు తెచ్చుకోవద్దు, వాళ్ళని పిలవని. పాస్టర్ గారు మీరు చెప్పినట్టు ఉంటే మీరున్న చోట ఎట్లున్నారో మేము కూడా అట్టగా ఉంటాం. నేనున్న చోట లేను. నాలో నుంచి మహిమ కలిగిన విత్తనాలు రాబోతున్నాయి, మహిమ కలిగిన విత్తనాలు. నన్ను నేనే మహింపరచుకుంటే నేనే మహింపరచబడతాను. నేను చావటానికి ఇష్టపడితే నాలో నుంచి మహిమ కలిగిన విత్తనాలు బయటకు వస్తాయి. ఆ విత్తనాలు పడినప్పుడు ప్రతి విత్తనములో నుంచి మహిమ కలిగిన విత్తనాలు మరలా బయటకు వస్తాయి. అది ఆత్మ సంబంధమైన జీవం. సో యేసయ్య అన్నాడు, ఫిలిప్పు, అంద్రెయా అన్యులు కూడా వచ్చారని నన్ను చూడటానికి, అలాగైతే వాళ్ళతో చెప్పు గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే అది మహింపరచబడుతుంది. అలాగైతే ఆ అన్యులకు కూడా రక్షణ కలగాలంటే మనం అక్కడికి వెళ్ళాలన్నలా, నేను చావాలి. ఎంత అద్భుతమైన మాట కదా. 25, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల, అంటే వాళ్ళతో చెబుతున్నాడు, నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని గణపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. ఏసై ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపు కోరితే ఏం చేయాలి, వాడు నన్ను సేవించాలనుకుంటే నన్ను వెంబడించాలి. నన్ను వెంబడించాలంటే వాడు తన సిలువెత్తుకోవాలి. సిలువెత్తుకున్న వాడికి ఏం జరుగుతుంది, అవమానం, దెబ్బలు, చివరికి మరణం. ఆ మరణము తర్వాత జరిగేది ఏంటో తెలుసా, తండ్రి మహిమపరచటం. హల్లెలూయా. నువ్వు మహింపరచుకోవటం కాదు, తండ్రి మహింపరుస్తాడు. ఈరోజున మనం అందరం రక్షించబడ్డామంటే కారణం ఏంటంటే, మొదటి యేసయ్య, రెండవది మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మిషనరీస్. మీరు ఈరోజు గుంటూరు ప్రాంతానికి వెళ్ళండి, గుంటూరులో ఎక్కడ చూసిన ప్రతి పల్లెలో సంఘాలు ఉంటాయి. లూథరన్ చర్చెస్, ఆ లూథరన్ చర్చెస్ స్థాపించిన వ్యక్తి ఎవరు తెలుసా, ఫాదర్ హయ్యర్ అని. ఆయన వేరే దేశం నుండి వచ్చి కాలినడకన పల్లె తిరిగి సేవ చేస్తాంటే ఒక్కరు యేసు ప్రభు నమ్మల, తిరిగి తన దేశానికి వెళ్ళిపోయాడు. మెడిసిన్ చేసి అప్పుడు జబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఈ జబ్బులున్న పరిస్థితుల్లో నా మాట ఎవరు వినరు. వైద్యం చేయాలని వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళి వైద్యం నేర్చుకున్నాడు. ఎందుకు నేర్చుకున్నాడు, ఈలోపు అందే అనేకులు చచ్చిపోతారు కదా, ఇక్కడే ఉండిపోవాలనుకోలే ఆయన, నేను నేర్చుకుని రావాలి. నేర్చుకుని వచ్చి ఆ విధంగా సేవ ప్రారంభించాడు. మేము ఒకసారి ఉదయగిరి అని అనుకుంటా, అక్కడ క్రూసేడ్ పెట్టాం. ఆ క్రూసేడ్ పెట్టినటువంటి ప్రాంతం ఒక బ్యాప్టిస్ట్ చర్చి, అది మెననైట్ బ్యాప్టిస్టో ఏ బ్యాప్టిస్టో గుర్తురాట్లా. ఆ చర్చి వెనక సమాధుల తోట ఉంది. ఆ తోటలో రెండు ప్రత్యేకమైన సమాధులు ఉన్నాయి. వాళ్ళు ఎవరంటే ఆ ప్రాంతానికి వెళ్ళి మిషనరీ సేవ చేసి అక్కడే చచ్చిపోయినటువంటి వారు. ఈ రోజున ఆ ప్రాంతాలన్నీ, నెల్లూరు, ఉదయగిరి, ఆ ప్రాంతాలన్నీ బద్వేల తర్వాత వస్తాయి ఇవన్నీ సంఘాలతో నింపబట్టడానికి కారణం ఏంటంటే, ఆ చచ్చిన విత్తనం దానిలో నుంచి వచ్చిన మొక్క, ఆ మొక్కలో నుంచి వచ్చిన మరలా విత్తనాలు, అవి జీవమైనవి. ఇక్కడ మీరు చెప్పండి,
ఈరోజున దెర్ ఇస్ అ కల్చర్. మనం ఒకప్పుడు మన తాతలు ఎలాంటి దుస్తులు ధరించలా. మొదట గోసెలు పట్టుకున్నారు, తర్వాత దోతులు కట్టుకున్నారు. అలా కట్టుకోమని నేను చెవటలా. వాళ్ళు పిచ్చోళ్ళు, ఒక విధంగా చెప్పాలంటే ఏమీ తెలియదు, అర్థం కూడా తెలియదు. ఈరోజున నాగరికత పెరిగింది. కారణం ఏంటో తెలుసా? వారు అలాగ జీవించి తన బిడ్డల్ని చదివించుకుంటూ వచ్చారు. ఈరోజు కూడా ఒక టీచరు కనీసం బిడ్డ ఇంజనీర్ అవ్వాలో, ఒక ఇప్పుడు కనీసం అంటే ఒకప్పుడు ఇంజనీర్ అంటే టాప్ లెవెల్, ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎవ్రీబడి వాంట్స్ టు బి ఏ ఇంజనీర్. కనీసం లేకపోతే ఒక కూలి పని చేసుకునే వ్యక్తి, కనీసం నా బిడ్డ నర్స్ అన్న అయితే బాగుంటుంది, ఏఎన్ఎం అయినా అయితే బాగుంటుంది. ఏఎన్ఎం చదివిన వాళ్ళు ఏమనుకుంటారు, నా కూతురు బిఎస్సి నర్సింగ్ అన్న అయితే బాగుండు, సంథింగ్ హయ్యర్ దాన్ యూ పైన. అయితే నువ్వు ఆ బిడ్డను అలాగ చదివించాలంటే నువ్వు ఖచ్చితంగా సిలువును ఎత్తుకోవాల్సిందే. అవునా? మీరు చెప్పండి, ఒకప్పుడు చదువుకుంటున్నప్పుడు మీ నాన్న బట్టలు ఎలాంటి బట్టలు కుట్టించేవాడు? 10,000 తక్కువైతే నువ్వు అసలు ఆ సుడేదారు వేసుకునేదానివే కాదు. ఎలా ఉండాలి అది? అదేమంటారు, అంబరెల్లా కటింగ్ ఉండాలి, ఇటు తిరగగానే అంబరెల్లాగా ఓపెన్ అవ్వాలి. నేను అంబరెల్లా కటింగ్ కావాలన్నాను డాడీ. సరే, అంబరెల్లా కటింగ్ తెచ్చాడు. నెక్స్ట్ ఇయర్ ఏం కావాలి? చేతులు లేని చొక్కా తెమ్మంటే నువ్వు చేతులు ఉండదు తెచ్చావు. పోనీ చేతులు లేకపోయినా గూళ్ళన్నా లేకుండా కావాలి డాడీ, గాలి అట్టలేదు. ద ప్యాషన్. సరే, ఈసారికి వేసుకోమ్మా, నేను వేసుకోను అని కత్తిరి తీసుకొచ్చి కట్ చేస్తే అది ఊడిపోద్ది. అమ్మ సరేలే, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏం చేస్తాను, నా సిలువు నేను ఎత్తుకుంటాను. మీ నాన్న సిలువు ఎత్తుకుని నిన్ను చదివించాడు, అమ్మ సిలువు ఎత్తుకుని చదివించింది. కాబట్టి నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు. నీ బిడ్డల్ని ఇంజనీరింగ్ చేపిస్తున్నావు, డాక్టర్లను చేపిస్తున్నావు. మీ నాన్న కూలి పని చేసుకుని తన సిలువు ఎత్తుకుని తాను తిని తినక ఆ దోమల్లో పడుకుని నిన్ను ఏసీలో పడుకోబెట్టాడు కదా. చెప్పండి, శ్రమలో నుండి మహిమ వచ్చింది, తల్లి యొక్క మరణంలో నుండి బిడ్డ బయటకు వచ్చాడు. ఏసై అంటున్నాడు, ఇది రహస్యం. కాబట్టి వీళ్ళు భ్రమరథం పడుతున్నారు. ఇది ఆర్టిఫిషియల్. మీరు చెప్పండి, ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తయారు చేయాలంటే తక్కువ కాలంలో ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలం. అవునండి, తక్కువ కాలంలో ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలం, మొత్తం నింపేయచ్చు. అనంతపురాన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో నింపేద్దాం అనగానే ఆర్డర్ ఇచ్చేస్తాం, కోట్ల రూపాయల ఆర్డర్. తెల్లారేపాటికి లారీలు దిగేస్తాయి. వారం రోజుల్లో ఊరంతా అలంకరించేస్తాం. ఒక్కడ పట్టుకుని చూసిన దాంట్లో రంగు ఎక్కువైపోయింది, దీనికి వాసన కంపు కొడుతుంది అంటాం. అదే గులాబీ పువ్వు తీసుకున్నాడు, అసలైన గులాబీ పువ్వు, లేకపోతే మల్లెపువ్వు తీసుకోనండి, అక్కడ పెట్టగానే గుమాళింపు. కానీ ఈ మల్లెపువ్వు రావాలంటే ఎంతకాలం పడుతుంది? మొదట ఇత్తనం చావాలి, ఆ ఇత్తనంలో నుంచి మొక్క బయటికి రావాలి, ఆ మొక్కలో నుంచి దాని స్వభావం కలిగిన వాటి అది ఏసై అంటున్నాడు. శిష్యులారా, అన్ని జనులు ఎందుకు వచ్చారో తెలుసా? యూదులు ఎందుకు వచ్చారో తెలుసా? నేను చచ్చిన వాడిని లేపానని వాడెట్టా ఉంటాడో అని వాణి చుట్టానికి, లేపినోడు ఎట్టా ఉంటాడని నన్ను చుట్టానికి వచ్చారు వాళ్ళు. ఇలాగే నన్ను చూడటానికి వస్తే ఈ జీవం దీంట్లో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఈ అన్యులందరూ కూడా రక్షించబడాలి అంటే నేను చావాలి, నేను తగ్గించుకోవాలి. దేవుని బిడ్డలారా, నీ కుటుంబం బాగుపడాలంటే నువ్వు తగ్గించుకోవాలి, నీ కుటుంబం సంసారం సక్కబడాలంటే తగ్గించుకోవాలి. నువ్వు గర్వించడం మొదలుపెట్టావా, పతనం ప్రారంభమైందని. తగ్గించుకోవటం మొదలుపెట్టావా, నీ విజయం ప్రారంభమైందని. హల్లెలూయా. నీకు విజయం కావాలా, పతనం కావాలా? నీకు మహిమ కావాలా, నాశనం కావాలా? నీకు విజయం కావాలంటే ఆ విజయాన్ని ఇచ్చే దేవుని దగ్గర తగ్గించుకో. జీవితంలో తగ్గింపు నేర్చుకో, దీనత్వం నేర్చుకో, సాత్వికం నేర్చుకో,
దేవుడు నీ చేయి పట్టుకుని పైకి లేపుతాడు, నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు. తల వంచండి, ప్రార్థిస్తాం. ప్రార్థన చేస్తాం. యెస్సయ్యా, దేవుని బిడలారా, ఇది ఆధ్యాత్మిక రహస్యం. చాలామందికి ఈ సత్యం తెలియదు. ఈరోజున లోకము సాతానుడు ఎప్పుడు గర్వించేటట్టు చేస్తాడు, నమ్మండి. సాతానుడు ఎప్పుడు హెచ్చించుకునేటట్టు చేస్తాడు. సాతానుడు ఎప్పుడు ఎక్కువ ఎదుటివాని మీద నిన్ను నీవు గర్వించేటట్టుగా చేస్తాడు. గుర్తుంచుకో, తగ్గింపే హెచ్చింపుకు దారి, ద గేట్ ఫర్ ద ప్రమోషన్. ఇఫ్ యు వాంట్ టు బి ప్రమోటెడ్, లెట్ గాడ్ డూ ఇట్, హంబుల్ యువర్ సెల్ఫ్. దేవుడు నిన్ను హెచ్చించని యవనస్తులారా, గర్వించొద్దు. ఎదుటివాడు గర్వాంధుడు అనుకున్నప్పుడు నీ ఆత్మ చెబుతుంది, తగ్గించుకో, ఆగు. తిమోతి, ఎదుటివాడు గర్వాంధుడు, ఆగు. దేవుడు చెప్పగానే నేను ఆగిపోవాలి. ఎదుటివాడు కోపిష్టి, దేవుడు అంటాడు. ఎదుటివాడు కోపిష్టి, మనం వెంటనే అంటాం, ప్రభువా, వాడు కోపానికి కారణం లేదు, వాడిని ఊరికే నా మీద కోప్పడుతున్నాడు, నేను కోప్పడటానికి కారణం ఉంది. నో, తగ్గించుకో, ఓపిగ్గా ఉండు. నిన్ను హెచ్చించేవాడిని నేను కదా. దేవుని బిడ్డలారా, ఈరోజున చాలా కుటుంబాలు, సంసారాలు చెడిపోవటానికి కారణం ఎదుటివాడు ఏ ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాడో మనం అదే ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాం. వాడు కోపిస్తుడైతే మనం ఆ కోపానికి మించిన కోపాన్ని ఉపయోగిస్తాం. ఎదుటివాడు గర్వంగా మాట్లాడుతుంటే వాడికంటే నేనేం తక్కువ వాడినని మనం గర్వంగా మాట్లాడటం మొదలు పెడతాం. సాతానుడు మనల్ని అలాగూ ప్రేరేపిస్తాడు, ఎందుకంటే చివరికి మీ ఇద్దరు అనైక్యతతో వెళ్ళిపోవాలని. ఎదుటివాని కోపాన్ని నీ సహనంతో హరించగలవా? ఆలోచించు. ఎదుటివాని గర్వాన్ని నీ దీనత్వంతో జయించగలవా? దిస్ ఈజ్ ద స్పిరిచువల్ సీక్రెట్. మీరనొచ్చు, అయ్యా, నేను అలాగూ జీవిస్తే నన్ను నాశనం చేస్తారు. దేవుని బిడ్డలారా, లోకము నిన్ను నాశనం చేయొచ్చేమో, కానీ నిన్ను హెచ్చించేవాడు దేవుడు. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ రోజున భూమి మీద మానవ జాతి విస్తరిస్తూ ఉందంటే మనం ఎరుగకుండానే దీనత్వాన్ని ధరిస్తున్నాం. అదేంటో తెలుసా? నువ్వు బిడ్డను గర్భం దాల్చినప్పుడు నీకున్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కొన్నిసార్లు విడిచిపెట్టేస్తావు. డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళకూడదంటే అమెరికా కూడా నువ్వు క్యాన్సిల్ చేసుకుంటావు. పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి క్యాన్సిల్ చేసుకుంటావు. నేను రాలేను, గర్భవతిని. పర్వాలేదులే, రండి, నువ్వు వస్తేనే మాకు ఆనందం. నువ్వు ఉన్నప్పుడు ఎంత మేము హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నువ్వు ఖచ్చితంగా రావాలని నీ ఫ్రెండ్ పిలుస్తుంది. నేను రాలేను. ఎందుకు రాలేవు? నా బిడ్డ కొరకు, నా కడుపులో ఉన్న నా బిడ్డ కొరకు. హ్యూమిలిటీ, యు ఆర్ ఆల్రెడీ లెర్న్డ్. ఎంజాయ్మెంట్స్ ఏ విధంగా తృణీకరించాలో, ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్ ఆల్సో ఇది వాస్తవం.
ఆత్మలోకంలో కూడా ఇది వాస్తవం. ఈరోజున అనేక మంది ఆత్మీయులు ఎందుకు లేరంటే దాని రహస్యం మనకు తెలియటం లేదు. తగ్గింపు, క్షమ, మనం ఒకసాటికి ఎక్కడికైనా వెళ్ళగానే మన గొప్పతనాన్ని గురించి ఎక్కువ మాట్లాడేస్తాం. అలాగని నీ గతమంతా నీచమైన స్థితి అంతా చెప్పమని నేను చెప్పట్లా. గివ్ గ్లోరీ టు గాడ్, దేవునికి మహిమ నువ్వు. నువ్వు బీదలను దర్శిస్తున్నావా, వారితో కలిసి భోంచేయి. నేను స్టార్ హోటల్లో తిండి తినేవాడిని, నేను మీ ఇంట్లో తిన్ను అనొద్దు. నువ్వు దేవుని బిడ్డవు. యేసయ్య కుష్ఠరోగిని ముట్టుకున్నాడు. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోంచేస్తాను కూర్చున్నప్పుడు అని బైబిల్లో ఉంది. సీమోను ఒకప్పుడు కుష్ఠరోగి, యేసయ్య బాగు చేశాడు. ఆ కుష్ఠరోగి కృతజ్ఞతతో భోజనం సిద్ధపరిచాడు. యేసయ్య అక్కడికి వెళ్ళి భోంచేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే తగ్గించుకున్నాడో మనకు వెంటనే మరి యొక్క మహిమ కలిగిన విషయాన్ని దేవుడు మనకు పరిచయం చేస్తాడు. ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాల మీద కన్నీరు కార్చి తన వెంట్రుకలతో తుడిచేననుంది. ఈ పాపాత్మురాలైన స్త్రీ అక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా? యేసయ్య కుష్ఠరోగిని క్షమించాడు, బాగు చేశాడు. కుష్ఠరోగి బాగుపడ్డాడు. యేసయ్య బోధకుడు. వారిద్దరికి ఎంత తేడానో చూడండి. ఒకడు దరిద్రుడు, ఒకడు బోధకుడు. ఒకడు కుష్ఠరోగి అపవిత్రుడు, ఒకడు పవిత్రుడు. ఇంత పవిత్రుడు గొప్పవాడయ్యుండి అన్నానికి అతను పిలిచినప్పుడు ఆ బీదవాని దరిద్రుని ఇంటికి భోంచేయటానికి వెళ్ళాడే, నేను పాపాత్మురాలను నన్ను క్షమిస్తాడు, ఈయన మంచివాడు, మంచి గుణం గలవాడు. దేవుని బిడ్డ, నువ్వు ధరించే దుస్తుల వల్ల నీ గొప్పతనం కనపడదు. నీ దీనత్వం అనే వస్త్రాన్ని ధరించుకో. దీన మనస్సు అనే అలంకరణ కలిగి ఉండండి అంటాడు. అది అలంకరణ. ఒక భార్యగా, లేక ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక బిడ్డగా, ఒక నాయకుడిగా, ఏది నీ అలంకరణ? యేసు గాడిద పిల్లనెక్కాడు. కారణం, ఎదుటి వారందరూ గర్వాంధులు. అంతేకాదు, యేసయ్యను బ్రహ్మరథం పట్టాలని చూస్తున్నారు వాళ్ళు. ఆయన జయము జయమని కేకలు వేస్తూ ఉన్నారు. కానీ ఆయన కూర్చున్నది గాడిద పిల్ల మీద. యేసయ్య ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్పిస్తున్నాడు వారికి. నేను తగ్గించుకుంటేనే మీకు మహిమ, నేను చస్తేనే మీరు బ్రతుకుతారు. దేవుని బిడ్డ, నువ్వు తగ్గించుకుంటేనే నీ కుటుంబం చక్కబడుతుంది. గుర్తుంచుకో, రీజనింగ్ వాడద్దు. నువ్వు రీజనింగ్ చేసిన ప్రతిసారి ఎదుటివాడు తప్పుగానే కనపడు. నీ భర్త ఎప్పుడు నువ్వు రీజనింగ్ చేసావా, నీ భర్త చెడ్డవాడుగా కనపడతాడు. అలాగే పురుషుడా, నువ్వు హేతువుని ఎతికేవా, నీ భార్య ఎప్పుడు చెడ్డదిగా కనపడుతుంది. ఎందుకంటే మానవులు ఎప్పుడు బలహీనులే కదా, ఎప్పుడు బలహీనతలే కనబడతాయి నీ భార్యలో. అది సాతానుడు నిన్ను మోసం చేస్తున్నాడు. నీ భార్యలో చాలా మంచి గుణాలున్నాయి, వాటి మీద మనసు పెట్టు. నీ తండ్రిని చెడ్డవాడుగా నువ్వు చూస్తున్నంతకాలం నీ తండ్రి మరింత చెడ్డవాడుగా కనబడతాడు. నీ తండ్రి నీకు జన్మకు కారకుడు అని ఆ ఒక్క దాని మీద నువ్వు మనసు పెడితే చాలు. నీ తండ్రి బలహీనతలు నీకు కనపడవు. నీ తండ్రి మారిపోతాడు నిన్ను చూసి. నా బిడ్డను
ఎన్నోసార్లు కొట్టాను, వాడిని చదివించలేదు, తాగుడికి డబ్బంతా ఖర్చు పెట్టేశాను, నా బిడ్డ ఫీజు కట్టడానికి కూడా వాడు అడిగినప్పుడు ఫీజులు కట్టలేదు, ఈ వృద్ధాప్యంలో కూడా నన్ను చూస్తున్నాడే, నువ్వు కుమారుడిగా నీ తండ్రిని ఎలా మార్చగలవు? మాటలు చెప్పి కాదు, నీ మంచి గుణం నీ తండ్రి చూడాలి. యవనస్తులారా, యేసును నమ్మావు, ఏం మారావు నువ్వు, ఏం నేర్చుకున్నావు? షెకైనా సంఘమా, షెకైనా యవనస్తులారా, ఏం నేర్చుకుంటున్నావు? గర్వాన్న, ద్వేషాన్న, పగన, అసూయ, సియోను కుమారి, నీ రాజు సాత్వికుడై వస్తున్నాడు. చూడు, ఆయన గాడిద పిల్ల నీకు వస్తున్నాడు. గాడిద పిల్ల ఇట్టి చాకరీ చేస్తుంది. ఆ గాడిద పిల్ల నెక్కాడు రారాజు. లెట్ అస్ హంబుల్ అవర్ సెల్ఫ్. యవనస్తులారా, నువ్వు ధరించే దుస్తులతో నీ స్నేహితులు నిన్ను మెచ్చుకోవచ్చు, కానీ నీ సుగుణము వాళ్ళు ఎన్నడూ గుర్తించరు. అది సుగుణం కానీ గుర్తు కాదు. అమ్మ శ్రమలో ఉంది, బాధలో ఉంది, జబ్బు పడింది. అమ్మ దగ్గరికి వెళ్ళి సేవ చేయగలవా నువ్వు? అమ్మకి సహాయపడగలవా? కొన్నిసార్లు అనిపిస్తుంది మా అమ్మకి పరిచర్య చేయాలంటే నా టైం వేస్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ వేస్ట్. యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ స్పిరిచువల్. సాత్వికం, ఓపిక, నీ కన్నీరు ఎవరు చూడరు, నీ స్నేహితులు చూడరు. అమ్మకు పరిచర్య చేయాలంటే వ్యాధిగ్రస్తురాలైన తల్లికి ఎంత కష్టమో, కానీ యేసయ్య చూస్తున్నాడు. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడవైన దేవా, లోకము మాకు గర్వాన్ని, కోపాన్ని, రకరకాల దుష్టత్వాన్ని నేర్పించిని, నీవు మాకు దీనత్వాన్ని, సాత్వికాన్ని చూపించావు, నేర్పిస్తున్నావు. మేము నిన్ను వెంబడించడానికి ఇష్టపడుతున్నాం. మేము ఫలించాలి అంటే మరణించాలి. మాలో ఉన్న గర్వం చావాలి, మాలో ఉన్న అసూయ పోవాలి, మాలో ఉన్న కోపం తగ్గాలి. నాయనా, నీ గుణాలు మాకు అనుగ్రహించు. మేము నీ వారం, ఇవి మాకు మేము సంపాదించుకోలేము. నీ ఆత్మను మాకు ఇచ్చావు గనుక నీ ఆత్మ చేతనే మేము వీటన్నిటినీ చంపగలం. నీ ఆత్మలో మేము ఎదగటానికి సహాయం ఇచ్చేయి ప్రభువా. ఈ వాక్యాన్ని మా కొరకు దీవించండి, మా హృదయాల్లో ముద్రించండి. ఈ వాక్యం వినిన ప్రతి వ్యక్తిని దీవించి మహింపొందమని. నీ బిడ్డలు తిరిగి ఇళ్ళకెళ్తున్నారు, ఆశీర్వాదాలతో నింపి పంపండి. ఆన్లైన్లో పాల్గొన్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలను దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం చేరువచ్చిన మనకును మన కుటుంబాలకు సదాకాలము తోడై తన చిత్తానుసారముగా తన నామ మహిమార్థమై నడిపించునుగాక.
ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఒక అనౌన్స్మెంట్ వినండి. మనకి గుడ్ ఫ్రైడే ఈ వారంలోనే గుడ్ ఫ్రైడే ఉన్నది. ఎప్పుడు గుడ్ ఫ్రైడే తెలుసా? ఎప్పుడు? సండేనా? శుక్రవారం. ఓకే. ఒక టీచర్ గారు ఫ్యాకల్టీ మీటింగ్లో కూర్చొని మిగిలిన టీచర్లతో చెబుతున్నాడంట, బ్రదర్ ఈ సంవత్సరం పండుగలన్నీ ఆదివారం వచ్చినాయి అన్నాడంట. అవును సార్, గుడ్ ఫ్రైడే కూడా ఇవ్వరు ఈసారి ఆదివారం వచ్చింది అన్నాడంట. ఇంకొక ఆయన జోక్ చేస్తూ, శుక్రవారం శుభ శుక్రవారం. ఎప్పుడు? శుక్రవారం. ఓకే. మనం రాయల్ ఫంక్షన్ హాల్ తీసుకున్నారుగా జిమ్మీ. ఓకే, రాయల్ ఫంక్షన్ హాల్లో ఉంటుంది 10 గంటలకి. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. మాస్కులు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. మాస్కులతో రండి. శానిటైజర్ తెచ్చుకోండి, ఎందుకంటే సెకండ్ వేవ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అజాగ్రత్తగా ఉండొద్దు. శానిటైజర్లు చిన్న చిన్నవి కొనుక్కోండి, బాటిల్స్ మీకు వచ్చేటప్పుడు అక్కడ కొడతారు. కానీ అసలు మనకి అంటుకునే జబ్బులన్నీ ఎలా అంటుకుంటున్నాయి తెలుసా? చేతుల వల్ల. చూడండి, ఇది ఎవరో ఆడు ఆడుంటారు కదా, దాన్ని నేను తీసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ. ఇప్పుడు ఏం చేస్తాను? ఇది పట్టుకున్నా, ఇది వేరే వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకుని ఒకళ్ళకొకళ్ళు అంటించుకుంటారు. అది అందుకని శానిటైజ్ చేసుకుంటే ఇది కూడా క్లీన్ అవుతుంది, నీ చేతులు క్లీన్ అవుతాయి. జాగ్రత్తగా ఉండండి. గుడ్ ఫ్రైడే 10 గంటల నుంచి మనకు స్టార్ట్ అవుతుంది, 3 గంటలకి వరకు. కాబట్టి వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోనండి. అంటే బయటికి వెళ్ళొచ్చు, మీరు పక్కన ఎవరు బాటిల్ ఆడుకుంటే మంచిది కదా. ఆళ్ళే ఇస్తారు అనుకోవద్దు, ఉంటే మంచిది. మన బాటిల్ మనకుంటే ఎప్పుడైనా తగ్గప్పుడు చూడండి. అందుకే నా బాటిల్ నేను పెట్టుకోండి ఇప్పుడు. సో ఎవరు బాటిల్ వాళ్ళు పెట్టుకోనండి. తర్వాత ఈస్టర్ కూడా, ఈస్టర్ది ఫ్రైడే అనౌన్స్ చేస్తాం. ఎందుకంటే ఈ కరోనా వలన మనం కొన్నిటిని లిమిట్ చేస్తూ ఉన్నాం. ఇక ఆన్లైన్లో పాల్గొనేవారు ఆన్లైన్లో పాల్గొనండి. మిగిలినటువంటి వారు ఇక్కడ ఉన్నవారు అందరూ రావచ్చు సాధ్యమైనంత వరకు. కానీ ఆన్లైన్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు, ఇక్కడ కూడా ఆన్లైన్లో పాల్గొనేవారు, మీరు ఆన్లైన్లో పాల్గొనొచ్చు. ఎందుకంటే ఈ ఆన్లైన్ ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మరి ఒక మెయిన్ అనౌన్స్మెంట్, ఇది అతి ప్రధానమైంది. మనకి వాస్తవంగా కొన్ని కెమెరాస్ కొనాలి. ఆల్రెడీ ఒక కెమెరా ఉంది, 2 కెమెరాలు వాడుతున్నారు. కానీ ఒకటేమో మామూలు ఫోటో కెమెరా, దాన్ని అలా వాడటం ద్వారా అది కూడా పాడైపోతుంది. ఎందుకంటే ఫోటో దాన్ని వీడియో కెమెరాలాగా వాడలేం, బట్ స్టిల్ దే ఆర్ యూజింగ్. దానివల్ల అంటే మనము ఈ మెసేజెస్ ఇంకా కొంచెం ఫైన్గా ఉండటానికి మనం ఇంకొక కెమెరా తీసుకోవాలనుకుంటున్నాం. అదే సమయంలో కొన్ని వస్తువులు, వాటికి ఒక కెమెరా ఉంటే చాలదు, మిగిలినటువంటివి కూడా కనెక్షన్స్ వంటి ఆ టోటల్ బడ్జెట్ మీకు ఫ్రైడే రోజున అనౌన్స్ చేస్తాం. ఎందుకంటే కొటేషన్ తీసుకుని మీరు స్పాన్సర్ చేసేవాళ్ళు వాటికి చేస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అవి ఎంత అనేటువంటివి, వాస్తవంగా నా దగ్గర సెల్ లేదు ఈరోజు, మనకి ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, సెల్ ద్వారా నడుపుతున్నారు. అందుకే అక్కడక్కడ ఆన్లైన్లో వాళ్ళు ఇబ్బంది పడొద్దు, అక్కడక్కడ కట్ అవ్వచ్చు, లేకపోతే బహుశా బాగానే జరుగుతున్నట్టుంది. ఏమైందంటే కేబుల్ కట్ అయిపోయింది మనకి కరెంటు ఇక్కడ ఆన్లైన్ వచ్చేటువంటి కేబుల్. సో వీటి కొరకు ప్రార్థించండి, దేవునికి ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. సెలవు తీసుకుందాం.